మన వేదములలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఈ పదములకు అర్ధములను తెలుసుకోవాలి అంటే సూక్తమధనము చేయవలసినదే అని నాయన మనకి ఉన్నారు యావత్ సూక్తమును మనము బుద్ధియందు ధరించి మన మేధోమధనము ద్వారా నిజతత్వార్థమును మనం గ్రహింపవలెనని నాయన ఈ రకమైనటువంటి పద్ధతి ద్వారా ఋగ్వేదమునందుగల సూక్తములను మధనము గావించి అందుగల నిజార్థములను మంత్రరహస్యములను నాయన గ్రహించారు ఈ కార్యము నాయన గోకర్ణములో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఋగ్వేద పండితుల యొక్క సహాయము తీసుకొని ఈ రకముగా ఋగ్వేదమునంతటను కూడా ఉన్నటువంటి నిజార్థములను తత్వార్థ కథలను మంత్రములను వీటినన్నిటినీ కూడా నాయన గ్రహించారు మన దురదృష్టమేమనగా మన వేదములకు ఆంగ్లేయులు భాష్యము రాయగా ఆ భాష్యమును చదివి మన వేదములకు గల అర్థమును మనము తెలుసుకోవలసినటువంటి అగత్యము మనకు పట్టినది బ్రిటిష్ వారు ఆ కాలములో భారతదేశమునకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన వేద పండితుల ద్వారా సంస్కృతమును నేర్చుకొని వారు తెలుసుకున్నంతవరకే వారు గ్రహించి ఈ వేదముల నుండి వార రకముగా వేదములకు అర్థములను రాసి ఇంగ్లీషులో ప్రచురణ చేశారు మన భారతీయులలో అగ్రగణ్యులైనటువంటి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని భగవాన్ అరవిందులు ఇటువంటి వారు ఎంతో తపోదీక్షతో వారు వేదములలో ఉన్నటువంటి సూక్తముల యొక్క నిజార్థములను గ్రహించే విధముగా యావత్ జీవనము కూడా వారు ఈ తపస్సుకి ధారపోసి వారు గ్రహించినటువంటి నిజార్థములను మనకి తెలిపినారు వృషాకపి అనేటువంటి పదమునకు ఆంగ్లేయులు రాసినటువంటి ఆ భాష్యమునందు ఒక కోతి అని రాయబడి ఉన్నది ఈ వృషాకపి అంటే కపి అనేటువంటి పదమునకు కోతి అనేటువంటి అర్థమును మనవారు తెలుపగా వారు ఆ రకముగా రాసుకున్నారు ప్రాచీనమైనటువంటి ఋగ్వేద సంస్కృతమునకు భాష్యమును అర్థములను చెప్పగలిగేటువంటి ధీరత్వము ఈనాటి సంస్కృత పండితులకు లేదు అని నాయన ఆ రోజుల్లోనే తెలిపి ఉన్నారు అంత ప్రాచీనమైనటువంటి సంస్కృతమునకు ఆ ఋషులు దర్శించినటువంటి ఆ మంత్రములకు అర్ధములను మనం తెలుసుకోవాలి అంటే మనము చేయవలసినది తపస్సేనని నాయన ఎప్పుడో చెప్పి ఉన్నారు కావున మన వైదిక సాంప్రదాయంలో మన వేదమంత్రములలో ఉన్నటువంటి నిజార్థాలను మనం సంస్కృతం నేర్చుకొని తపస్సు చేస్తేనే మనకి బోధపడతాయి అలాంటిది మన దురదృష్టమేంటంటే మన భారతదేశానికి సంస్కృతం ఒక రాజభాషగా ఉంటే మన యొక్క వేదమంతయు సంస్కృతమునందే ఉన్నది కావున ఆ నిజార్థాలను మన భావితరాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనేటువంటి దూరదృష్టితో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి అంతటి తపోధీరుడు చేసినటువంటి సలహాను తిరస్కరించి మహాత్మాగాంధీ హిందీని రాజ్యభాషగా చేశారు ఇప్పుడు హిందీని రాజ్యభాషగా చేసినందువలన మనం వేదములను చదవగలుగుతున్నామా సంస్కృతమును రాజభాషగా చేసి ఉంటే మన భారతదేశం వారు ఈ చతుర్వేదములలో ఉన్నటువంటి విషయములను గ్రహించగలిగి ఆ అభివృద్ధిని ఆ అభ్యున్నతను ఇక్కడ మనం సాధించగలిగి ఉండేవారం కావున తపోధీరులు చేసినటువంటి సలహాలను దూరదృష్టితో వారు చేసినటువంటి సలహాలను తిరస్కరించినప్పుడు దేశము యావత్తు ఏ విధముగా నష్టపోతుందో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ స్థకమునందు నాయన వైదిక పదములకు గల నిజార్థములను తెలిపేటువంటి ఎన్నో స్తోత్రములను రచించి ఉన్నారు వృషాకపి అంటే ఆదిత్యుడు ఒక కోతి కాదు ఆ రకముగా ఎప్పుడైతే మీరు కోతి అని అనుకున్నారో అప్పుడు యావత్ సూక్తము యొక్క అర్థము మారిపోతుంది ఎప్పుడైతే వృషాకపి అనేటువంటిది ఒక దేవత ఒక ఋషిగా మీరు తెలుసుకుంటారో అప్పుడు సూక్తము యొక్క అర్థము మొత్తము కూడా మీకు బోధపడుతుంది ఆ రకముగా దయచేసి అందరూ కూడా వైదిక మంత్రములకు పురాణములలో చెప్పబడినటువంటి కథలకు నిజార్థములను తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నము చేస్తేనే మనము సత్యాన్వేషణ ఎందు మనము సిద్ధిని పొందగలుగుతాం ఎంతవరకు మనము ఊకదంపుడు కథలలో రంజింపబడుతూ ఉంటామో అంతవరకు కూడా ఇలా కల్పితమైనటువంటి కథలు పుట్టుకొస్తూనే ఉండి అవి మనల్ని రంజింపజేస్తూ మన కాలమును మన ఆయుష్యును కూడా ఈ రకముగా నిర్వీర్యము చేస్తాయి కాబట్టి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని గారు తెలిపినటువంటి నిజార్థాలు నిబిడీకృతమై ఉన్నటువంటి ఇంద్రాణి సప్తశతి అనేటువంటి మహత్తరమైన కావ్యము నుండి మీరందరూ కూడా ఈ నిజార్థాలను గ్రహించి మీ యొక్క మానసిక సంస్కరణను గావించుకొని మీరు తెలుసుకున్నటువంటి కథలలో ఉన్నటువంటి నిజార్థాలను గ్రహించి మీ యొక్క తపస్సునందు ఈ విషయములను వినియోగించుకొని తద్వారా భగవాన్ రమణ మహర్షి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి లోకానికి అందించినటువంటి అమోఘమైన హృద్విద్య అనేటువంటిది మీరందరూ కూడా సాధన చేయవలననే కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిగారు రచించినటువంటి ఈ ఇంద్రాణి సప్తశతికి అర్థపూర్వకమైనటువంటి వివరణ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది